नमस्ते श्री कल्की महिमा अहमदाबाद कु चेंदिन अनुराधा चंद्रशेखर तम अनुभवानी इला तेलियपरुस्तुन्नारु जून लो जरिगे एकम तपस्सुकु ना भर्त शेखर जी हाजर कावालनुकुन्नारु अंदुके एप्रिल लो सेलवु कोसम दरखास्तु चेसुकुन्नारु అతని తపస్సు కోసం బయలుదేరడానికి 3 రోజుల ముందు అతని యజమాని అతని సెలవు మంజూరు చేయలేదని చెప్పారు. నేను ఏం చేయాలి అని శ్రీ కల్కి అమ్మా భగవానులను అడిగాను. శ్రీ భగవాన్ ఒక మాటలో ఆయన తపస్సుకు రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. నేను ఈ విషయాన్ని శేఖర్ జీకి చెప్పాను. ఈ విషయం కార్యాలయానికి తెలియజేసి తపస్సుకు వెళ్ళమని చెప్పాను. శ్రీ కల్కి అమ్మా భగవాన్ మన అవసరాలు తీరుస్తారు అని ధైర్యం చెప్పాను. ఆయన ఏకం తపస్సుకు హాజరయ్యారు. జూలైలో శేఖర్ జీ తపస్సు నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆయన బాస్ మీరు 31 ఆగస్టు తర్వాత ఆఫీసుకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఆ తర్వాత ఒక వారం పైగా ఇదే విషయాన్ని శేఖర్ జీకి గుర్తుచేస్తూ వచ్చారు. శేఖర్ జీ తనలో ఏం జరుగుతున్నా ఎవరికీ చెప్పక అన్ని మౌనంగా అనుభవించారు. ఒక రాత్రి నేను మార్చి 2023 సంవత్సరం వరకు వచ్చే 6 నెలల మా ఆర్థిక ప్రణాళికల గురించి శేఖర్ జీతో చర్చిస్తున్నాను. ఆయన ఆగస్టు 31 తర్వాత నేను ఆఫీసుకి రావడం మానేయాలని మా బాస్ ప్రతి 2 రోజులకు నాకు గుర్తు చేస్తున్నారని నేను నీకు చెప్తున్నాను. నువ్వు మార్చి 2023 వరకు ఏం ప్లాన్ చేస్తున్నావు అని అన్నారు. దైవమే అన్ని చూసుకుంటారు అని మీ ఉద్యోగానికి ఎలాంటి హాని రాదని నేను ఆయనకి ధైర్యం చెప్పాను. తదుపరి 2 వారాల్లో కంపెనీలో SAP సిస్టం ను అమలు పరచాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. అంతే కాదు శేఖర్ జీకి ఈ విషయంలో చాలా సంవత్సరాలుగా మంచి పరిజ్ఞానము అనుభవం కూడా ఉందని మేనేజ్‌మెంట్ గుర్తించింది. ఆగస్టు 2వ వారంలో జరిగిన ఆఫీస్ పిక్నిక్ టూర్ ని మేము పూర్తిగా ఆస్వాదించాము. ఉద్యోగం గురించి చింతించలేదు. ఆయన ఉద్యోగం కొనసాగించబడింది. ఆగస్టు 2022 సంవత్సరంలో కుటుంబానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. మమ్మల్ని శ్రీ కల్కి అమ్మా భగవాని పూర్తిగా సంరక్షించారు. భక్తి ముక్తి ప్రదాత శ్రీ కల్కి అమ్మా భగవానికి జై.